2019 మార్చి నెల. మిథున రాశి వారి ఫలితాలను చూసినట్లయితే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కలుగును. కొందరికి బాగుండును, మరికొందరికి బాగుండదు. ప్రథమార్థం గనక చూసినట్లయితే అనవసర ధన వ్యయము జరుగును. పని లేని ప్రయాణములు, తీరిక లేని పనులు విరమించుకునుట చాలా వరకు మేలు. ఎదుటివారికి మధ్యవర్తిత్వము చేయు ప్రయత్నములు అనుకూలించవు. అందువలన అటువంటి పనులు ఏమైనా ఉంటే విరమించుకోండి. శ్రమ చాలా అధికంగా ఉంటుంది, ఆదాయము పరిమితిగా ఉండును. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉండుట. మీ సంతానమునకు అలాగే మీ భార్యకు ఆరోగ్య భంగాలు తప్పవు. ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం కనుక చూసినట్లయితే ఆర్థికంగా కొంతమేర నష్టాలు. మీరు రుణాలు చేయవలసి రావచ్చును. అలాగే మీరు నమ్మిన వారి వల్ల మీరు మోసపోయే సూచనలు ఉన్నందున తగు జాగ్రత్తగా ఉండుట మంచిది. విద్యార్థులు పరీక్షలు బాగానే వ్రాస్తారు, కానీ జ్ఞాపక శక్తి వారికి కొంత తగ్గును. అందువలన నిత్యం ధ్యానం చేయుట మంచిది. మీ యొక్క వాహనం మరమ్మత్తులకు గురగును. అలాగే మీ యొక్క గృహంలో కొన్ని మార్పులు చేస్తారు. స్త్రీ మూలకంగా సమస్యలు ఇబ్బందులు తలెత్తవచ్చును. కావున ప్రతి విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించాలి. మీ శ్రమకు తగ్గ ఫలితం కొంతమేరకు ఉంటుంది. పరిహారం కొరకు మీరు మంగళవారం నాడు నిష్టగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయవలెను. పక్షులకు పెసలను ఆహారంగా వేయుట చాలా మంచిది. శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో రాహుకాల సమయాన నిమ్మ డొప్పలో ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వలన మీకు చాలా శ్రేష్టమైన ఫలితములు కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునుట మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.